पिता पुत्र पवित्रात्म नाममना आमेन। प्रभुवा ना पेदवुलनु ताकुमु नी वाक्यमु ई रोज मेमु बोधिस्तू उंडगा प्रिय सहोदरी सहोदरुलारा ई रोजु 22వ సామాన్య ఆదివారంలోనికి అడుగు పెడుతూ ఉన్నాము। ఈరోజు మూడు పట్టణాల యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే నిజమైనటువంటి మతం అంటే ఏమిటి, అదే విధంగా నిజమైనటువంటి ఆరాధన ఏ విధంగా ఉండాలి అనే విషయాలను తెలియజేస్తూ ఉన్నాయి। ఈ విషయాలను తెలియజేయడానికి మీ ముందు ఒక చిన్న కథను ఉంచాలనుకుంటున్నాను। ఒక వ్యక్తి మంచి మతములో మంచిగా జీవిస్తున్నటువంటి వ్యక్తి, అన్ని నియమ నిబంధనలు రూల్స్ రెగ్యులేషన్లు సాంప్రదాయాలు అన్నీ కూడా చక్కగా పాటిస్తూ ఉన్నాడు। కానీ ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఒక రోజు అలా నడుస్తూ ఉండగా ఒక వజ్రం దొరికింది। ఆ వజ్రము తనతో ఉంచుకోవాలనుకున్నాడు, కానీ ఆ మత ఆచార ప్రకారము తన మత ఆచార ప్రకారము ఏదైనా వస్తువు దొరికితే ఆ వస్తువును మార్కెట్ ప్లేస్లోకి వెళ్ళి మధ్యలోకి వెళ్ళి ఈ వస్తువు ఎవరిది అని 3 రోజుల పాటు ప్రజలు గుమికూడిన చోట గట్టిగా అరాలి। ఆ వస్తువు ఎవరైతే నాది కాదు అని అనుకుంటారో, ఎవరిది కాదు అని ఎప్పుడైతే అనుకుంటాడో అప్పుడు ఆ దొరికినట్టు వస్తువు ఇతని సొంతమవుతుంది। ఇది ఆ మత నియమము వారి మతం ప్రకారం। కాబట్టి ఇతని మతాన్ని చాలా చక్కగా పాటిస్తున్నాడు, అదేవిధంగా చాలా నిజమైనటువంటి దేవుని పూజిస్తున్న నమ్మిక కలిగినటువంటి ఇతను ఏం చేస్తున్నాడంటే ఆ వజ్రాన్ని తన సొంతం చేసుకోవాలనుకున్నాడు। ఇటుపక్క మతం వేరే ప్రచారం చేస్తూ ఉంది, అందుకని ఈయన ఏం చేశాడంటే మొదటి రోజు ఆ మార్కెట్ ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఎవరు లేనప్పుడు అర్ధరాత్రిన వెళ్ళి ఈ వజ్రం ఎవరిది అని నోట్లోనే నడుముకుని చక్కగా చెప్తున్నాడు, నోట్లోనే ఎవరికి వినబడినట్టుగా మొదట ఎవరైనా ఈ విషయాన్ని చూసారేమో మళ్ళీ చుట్టుపక్కల చూశాడు ఆ అర్ధరాత్రిలో కూడా, మొదటి రోజు అయింది, 2వ రోజు ఇదే చేశాడు, 3వ రోజు ఈ విధంగా చేస్తుంటే కిటికీ నుంచి ఒక చిన్న వ్యక్తి చూశాడు। ఒక వ్యక్తి చూసి బయటికి వచ్చి అయ్యా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని అడిగాడు। నువ్వేదో నడుపుతూ ఉన్నావు కదా, ఏదో చెప్తున్నావు కదా ఏంటి అని అన్నాడు। ఇదిగో నేనేం చెప్తే నీకేంటి, నా పని మీద నేను వచ్చాను నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి వెళ్తే 3 రోజులు అయిపోయింది కదా, 3 రోజులు మార్కెట్ ప్లేస్లో చెప్పేశాను అని చెప్పి ఆ వజ్రాన్ని అతను ఉంచుకున్నాడు। ఇటువంటి జీవితమే చాలామంది జీవిస్తున్నారు ప్రియ సహోదరి సహోదరులారా। నా మత ప్రకారము నా మత నియమ నిబంధనల ప్రకారము నేను ఈ విషయాన్ని పాటించాలి నేను ఈ విషయం పాటించకూడదని అనుకున్న వ్యక్తి ఇదిగో దొంగతనంగా వ్యతిరేకంగా దొంగలాగా వ్యవహరిస్తూ ఉన్నాడు। ఇటువంటి జీవితము మనకొద్దు। మతం అనేది కూడా ఎల్లప్పుడూ కూడా కొన్ని నియమ నిబంధనలు పెడుతూ ఉంటుంది ఒక మంచి ఉద్దేశం కోసం, ఆ ఉద్దేశం నెరవేరాలని మాత్రమే ఈ నియమ నిబంధనలు, అంతేగాని మనకి అవి అడ్డంకులు కానే కాదు, ఈ విషయాన్ని గమనించాలి। అందుకే యేసుప్రభు ఈరోజు పరిసయ్య బోధకులతో ఆ విధంగా అంటూ ఉన్నారు। అందుకే యేసుప్రభు యోహాను సువార్త 4వ అధ్యాయంలో నిజమైనటువంటి మతం అంటే ఏమిటో నిజమైన ఆరాధన అంటే ఏంటో ఆ సమరయ స్త్రీకి చెప్తూ ఉన్నారు। దేవుణ్ణి సత్యమందు ఆత్మయందు మనం ఆరాధించాలి పూజించాలి। ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ నిజమైన మతానికి నిజమైన ఆరాధన ఇవ్వడానికి మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం। ఆమేన్।